Family prayer message on Mark chapter 5 was released by the Lord's servant Brother Bakht Singh on the morning of 13th 11 1968 during the All India Holy Convocation gatherings held at Hebron, Hyderabad. In Mark chapter 5, ఇప్పుడు పరిశుద్ధులైన మార్క్ సువార్త 5వ అధ్యాయం. May our living God speak this portion from His word. మన జీవమగల దేవుడు ఆయన ఈ వాక్య భాగంలో నుండి మనతో మాట్లాడును గాక. మారా జీవతా పరమేశ్వర్ అప్నే వచన్ కే భాగ్ కే ద్వారా హమ్సే బాతే కరే. Shall we have a prayer once again? మరొకసారి ఒక మాట ప్రార్థన చేస్తాం. ఒక మాట ప్రసం ప్రార్థన కరేంగి. Loving Heavenly Father, in the name of Lord Jesus, our Savior, we thank Thee for the quickening power of Thy word. ప్రేమగలటువంటి మా తండ్రి యేసుక్రీస్తు రాక్షక నామన ఉజ్జీవింపచే శక్తి అనే వాక్యం కొరకై వందనం చెల్లిస్తున్నాము. ఈ గడియలన్నీ దినమంతా మమ్మల్ని సిద్ధపరచుటకై ఉపయోగించుము. టు టీచ్ us how to meditate upon thy word and dig deep into it. నీ వాక్యం ఎట్లు ధ్యానించాలను దాని ఎట్లుగా మేము ఎట్లు లోతుగా త్రవ్వాలను నేర్పించుము. Help us how to use thy word profitably for all our needs and activities. నీ వాక్యమును మా ఉపయోగ నిమిత్తమై మా పరిపాటల అన్నిటి నిమిత్తమై ఎట్లు ఉపయోగించాలనో మాకు చూపించుము. గివ్ us the grace to obey thy word and honor thy word. నీ వాక్యమునకు లోబడుటకు ఘనపరచుటకు కృప దయ చేయుము. Help us hear thy still small voice day by day through thy word. దినదినమున నీ వాక్యములో నుండి నీ మెల్లనైన నిమ్మల స్వరమున్నట్లుగా సహాయం చేయుము. That in increase our love for thy word. ఆ విధముగా నీ వాక్యం నిమిత్తమై మా ప్రీతిని ఎక్కువ చేయుము. And make us men like Berea who knew how to study thy word daily diligently. మరి బెరయలో ఉన్నటువంటి మనుషులు ఏ విధముగా నీ వాక్యమును బహు జాగ్రత్తగా నిపుణులతో వారు పరిశోధించిన వాళ్ళు నేర్పించు. My word be studied by us the whole day. నీ వాక్యం నిరంతరం మేము పరిశీలించే వారినిగా చేయి. And I must be brought to us from thy word. నీ వర్తమానం నీ వాక్యం నుండి మాకు అందింప చేయి. God go to say be heard by us. మాకు నీవు ఏమి చెప్పనై ఉన్నావు మేము మాకు వినబడినట్లుగా చేయి. We pray in the name of the Lord Jesus our Savior. అవని యేసు క్రీస్తు మా రక్షకుని నామమున ప్రార్థించి వేడుచు నాము. Out of so many miracles which our Lord Jesus performed, the Holy Spirit has just selected a few different Gospels to enable us to enjoy fully the great salvation in Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి అనేక సూచక్రియలలో మన ప్రభువైన యేసుక్రీస్తు నందు మనకున్నటువంటి ఆ గొప్ప రక్షణను మనము అనుభవించ సహాయపడగలిగినటువంటి ఆయా కొన్ని సూచక్రియలు ఆయా సువార్తలలో వ్రాయబడినవి. హమారే ప్రభు యేసు మసీహ్ నే బహుత్ సే అచంభే కే కామ్ కియే परंतु पवित्र आत्मा ने थोड़े से कुछ अचंभे के कामों को हमारे शास्त्र में लिखाया है कि जो जो बड़ा उद्धार हमारे प्रभु यीशु मसीह में है उसको अनुभव के साथ हम कैसे आनंद में मान सके. They say the miracles Lord Jesus are parables and parables are miracles. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సూచక్రియలే ఉపమానములు ఉపమానములు ఆయన యొక్క సూచక్రియలని చెప్పబడుతున్నవి. ప్రభు యేసు మసీహ్ కే జో అచంభె కే కామ్ హే वो दृष्टांत कहलाए जाते हैं और जो दृष्टांत थे उनके अचंभे के काम कहलाए जाते हैं. Because in every miracle you find many many spiritual truths and lessons summed up. ఎందుకనగా ఒక సూచక్రియలో అనేక వర్తమానములు సందేశములు నిమిత్తబడి ఉన్నవి. क्योंकि हर एक अचंभे के कामों के अंदर में बहुत बहुत ढेर से आत्मिक जो मर्म है उसके अंदर में बताया गया है. That men of all classes all ages be able to understand that message. అన్ని తరములు అన్ని యుగములలో ఉండేటువంటి మనుషులు వాటిలో ఉండేటువంటి వర్తమానములు గ్రహించగలిగినట్లుగా ఉన్నవి. మనో సబ్ వర్గ కే హై ఔర్ కై ఆదియో కే హై యుగ్ కే హై ఇస్ సందేశా కో సమజ సకే. దట్ ఇస్ బ్యూటీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమందు ఉండేటువంటి సౌందర్యము రమ్యత అది. యే తో పరమేశ్వర్ కే వచన్ కి సుందరత హై. వెదర్ వి ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ ఆర్ కంప్లీట్లీ ఇల్లిటరేట్ yet you find equal enjoyment in God's word according your own willingness to obey. మనం అత్యధికమైన ఉన్నత విద్య కలిగిన వారినప్పటికీ లేక ఆ విద్య లేనటువంటి పాపులమైనప్పటికీ ఆ యొక్క గొప్ప రక్షణను మనం అనుభవించగలటకు ఆనందించగలటకు సమాన విధమైన రీతిగా ఉన్నవి. యది హం పరమేశ్వర్ కి వచన్ కో ఇచ్ఛా సే మాన్య కో తయార్ హోతే హై తో చాహే హం పఢే లిఖే హై యా బిల్కుల్ అన్పఢ్ హై పరమేశ్వర్ కా వచన్ కా ఆనంద్ హర్ ఏక్ ఏక్ సమాన్ ఉఠా సక్తా హై. Now, can you hear attentively a few thoughts in this chapter we read together? మన చదివినటువంటి అధ్యాయంలోని కొన్ని తలంపులను గమనముతో మీరు వినండి. ఈ అధ్యాయ జిస్కో భీ హమ్నే పఢా హై ధ్యాన పూర్వక్ కుచ్ విచార్ యహాన్ పర్ ఆప్ ధ్యాన్ దే. Verse 2.
రెండవ వచనం. దూసరా పద్ వెన్ హి వాస్ కమ్ అవుట్ ఆఫ్ ద షిప్ ఇమిడియట్లీ దేర్ మెట్ హిమ్ అవుట్ ఆఫ్ ది టూమ్స్ ఏ మ్యాన్ విత్ అన్క్లీన్ స్పిరిట్ హాస్ డ్వెల్లింగ్ అమంగ్ ద టూమ్స్ అండ్ నో మ్యాన్ కుడ్ బైండ్ హిమ్ నో నాట్ విత్ చైన్స్. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు గోరిలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. వాడు గోరిలలో వాసము చేసిన వాడు సంఖ్యలతో నేను ఎవడను వాని బంధించు. ఒక పాపి యొక్క ఎంత పరిష్కారమైనటువంటి పాఠము దృశ్యం కనబడుతున్నది. మనము దేవుని యొక్క దృష్టిలో పాపులముగా అలాగే ఉన్నాము. పాపి హోతే హువే పరమేశ్వర్ కి దృష్టి మే హమ్ ఇసి తరహ సే హై. బట్ వి డోంట్ నో అవర్ ట్రూ కండిషన్ యాజ్ సినర్స్. ఎందుకంటే హౌ కరప్ట్ హౌ డిఫైల్డ్ హౌ రాటన్ వి హావ్ బికమ్ యాజ్ సినర్స్. ఎందుకంటే పాపులముగా మనము ఎంత దౌర్భాగ్యులమో చెడిపోయినామో పడిపోయినామో మనల్ని మనము ఎరగము. హమ్ పాపి హోతే హువే కిత్నా ద్రోష్ ఔర్ భ్రష్ట ఔర్ ధూర్త్ బన్ చుకే హై హమ్ అప్నే ఆప్ మే ఇస్కో నహీ సమజ్ సక్తే హై. నౌ యు ఫైండ్ ఇండియా ద వైట్ యాజ్ ఆర్ వెరీ కామన్ ఎవ్రీవేర్. చూడండి, మన హిందూ దేశంలో ఈ చెదులు అన్ని స్థలంలో మనం చూస్తున్నాం. సో హిందుస్థాన్ కే అందర్ మే జో సఫేద్ చీటియా భూరి చీటియా హై సబ్ జగహ పాయి జాతీ హై. హౌ దే ఈట్ అవే ద టింబర్ అండ్ ద వుడ్ అన్నోన్ టు మెనీ పీపుల్. మరి ఇతరులకు అనేకులు తెలియకుండానే చూడకుండానే కర్ర సామాగ్రి వస్తువులు ఇక్కడ అక్కడ ఉండే అన్ని లోపలే దాన్ని తినివేయించున్నవి. తీమో కేసో శీఘ్రతా సే లక్డియో కో యహావా అచ్చి అచ్చి లక్డియో కో భీ ఖా జాతే హై. వి హాడ్ సమ్ బీమ్ ఆఫ్ దట్ నేచర్ in the back room of the main bungalow. ee yaka ee bungalow avatala prakka oka dhoolamo alage mem chuchinam. rsi bungalow ke o piche taraf ek kone mein aisa ek lakdi thi and they look very nice. paina chakkaga kanabartundi. upar se to acha dikhai padta tha but one day we saw something falling from the top. aide oka dinam na pai nundi edo raladamu padadamu chuchinam. aur ek din humne dekha ki upar se kuch gir raha hai and by sounding we found out how the whole beam was ఇదన కంప్లీట్లీ బై ది వాటర్ ఇన్ సైడ్. అక్కడ ఉన్నటువంటి ఆ దూలమును మేము బాగా తట్టి దాన్ని కొట్టినప్పుడు మరి లోపల ఏమి లేదు, దాని శబ్దమును బట్టి తెలిసింది లోపల ఉన్నదంతా పోయింది. వెలపల చూస్తే చక్కగా ఆకారం బాగానే ఉంది, చాలా గట్టి బలమైనటువంటి దూలముగానే కనబడుతుంది. ఎందుకంటే అది చాలా చక్కగా బాగానే ఉంది, మంచి రంగు వేసి కనబడుతుంది. ఏదో ఒక ప్రక్క నుండి ఈ చెదులు మార్గం చేసుకుని లోపలికి వెళ్లి లోపల అంతా తినివేసినవి. దీమక్ మార్గ్ పిచ్చేసీ లోపల ఏమి లేదు, వట్టి ధూళి దుమ్ముగానే అయిపోయింది. ఆర్ అందరితో కూర్చునే కేవల్ ధూళి చేసా. నౌ దట్ ఇస్ అవర్ కండిషన్ బిఫోర్ గాడ్ అస్ సినర్స్. దేవుని యొక్క దృష్టిలో మనము పాపులముగా అలాంటి స్థితినే కలిగి ఉన్నాం. పరమేశ్వర్ కి దృష్టి మే జో హమ్ పాపీ హమారి హాలత్ ఐసీ హి హై. ఈవెన్ దో వి మే లుక్ అన్ పీపుల్ నైస్ పీపుల్ గుడ్ పీపుల్ కల్చర్డ్ పీపుల్ ఇతరులకు మేము చాలా కేరింగ్ పీపుల్ మనం అందరము చాలా మంచిగా చాలా చక్కగా చాలా భక్తి గల వారముగా మంచి వారముగా కనబడవచ్చును. భక్తిమాన్ బడే నో నాగరికత కో జాన్నే వాలే సభ్య లోక్ దిఖ్ సక్తే హై. బట్ అవర్ ఓల్ నేచర్ ఇస్ సిన్ఫుల్ కరప్ట్ డిఫైల్డ్ రాటన్ వర్త్లెస్ యూస్లెస్. అయితే మన యొక్క ఆ ప్రాచీన పాత స్వభావము చెడిపోయినటువంటిది పడిపోయినటువంటిది దౌర్భాగ్యమైనటువంటి దుర్గతి కుళ్ళుతో వాసనతో దుర్గంధములతో కూడినదిగా ఉంది. పరంతు జో హమారా పురానా స్వభావ హై వో తో భ్రష్ట హై మలిన హై సడా హువా హై. దట్స్ వై హియర్ వి కంపేర్ సచ్ ఎ మ్యాన్ ది అన్క్లీన్ స్పిరిట్ లివింగ్ ఇన్ ద టూంబ్స్. అందువల్ల ఇక్కడ గోరీలలో నివాసము చేయుచున్నటువంటి సంఖ్యలతో బంధించబడినటువంటి అపవిత్రాత్మ పట్టిన వారితో పోల్చబడుచున్నాం. వ్యక్తి మొదటిగా ఇక్కడ ఏం చెప్పింది అంటే గోరీలలో సమాధులలో నివాసం చేస్తున్నారు. సెకండ్లీ రెండవది
దిగంబరుడుగా ఉన్నటువంటి మనుషుడు, వస్త్రములు లేవు. ఆర్ బినా వస్త్రకే వో తో నగ్న హాలత్ మే రహతా థా అండ్ థర్డ్లీ హి హడ్ టు బి బౌండ్ విత్ చైన్స్ టు బి కెప్ట్ సమ్ ప్లేస్. మూడవదిగా ఏదో ఒక స్థలములో అతన్ని ఉంచుటకు సంకెళ్లతో బంధించబడిన వాడు. ఆర్ కిస్ స్థాన్ మే ఉస్కో రఖనే కే లియే తీసరి బా సాంకలో సే ఉస్కో బాంధా జాతా థా ఈవెన్ దెన్ హి వుడ్ బ్రేక్ ద చైన్స్ అసండర్. అట్లా అయినప్పటికి తన యొక్క సంకెళ్లను విరగ్గొట్టుకునేవాడు. ఆర్ ఇత్నా హోనే పర్ బి అప్నే జంజీరో కో తోడ్ డాల్తా థా అండ్ నో మ్యాన్ కుడ్ టేమ్ హిమ్. ఏ మనిషిని కూడా వారిని సాధు చేయలేకపోయినాడు. ఓయ్ మనోష్ ఉస్కో అప్నే స్వాధీనతా మే నహీ లా సకతా థా. యు మైట్ హావ్ సీన్ సప్లై పర్సన్ మేబీ ఇన్ యువర్ విలేజ్ ఆర్ టౌన్ ఆర్ కంట్రీ. ఒకవేళ అలాంటి మనిషిని ఎక్కడైనా మీ గ్రామంలో మీ పట్టణంలో మీ దేశంలో ఎవరైనా చూచి ఉంటారు. సో ఆప్ దేఖే హోంగే అప్నే దేశ్ మే గావ్ మే షహరో మే ఏసే ప్రకార్ కే మనుష్ కో. ఐ హావ్ సీన్ లైక్ పీపుల్ డెమోక్రసీ. నేను అలాంటి మనుషులను ఆయా స్థలాల్లో చూసినాను. గయే కే స్థానో మే మేనే ఏసే లోగన్ కో దేఖా హే. We are sinners are more happy in tomb, death, graveyard. మన పాపలముగా సమాధులలో అక్కడ దువాసనలో పనికి మన స్థలంలో ఉండేదానికి ఇష్టపడతాం. హమ్ జో పాతీ హై కబరస్థాన్ మే మృతక అవస్థా మే రహనా జ్యాదా పసంద్ కర్తే హై. ఈ సినిమాస్ ఆర్ బిఫోర్ గాడ్ ఓన్లీ గ్రేవ్యార్డ్. ఈ సినిమా లాంటి స్థలములన్నీ కూడా దేవుని ఎదుట సమాధులు, గోరీల వంటి స్థలములే. సినిమా జో హై పరమేశ్వర్ కి దృష్టి మే ఏ తో కబరస్థాన్ కే సమాన. ఫర్ ఆల్ దీస్ వరల్డ్లీ ప్లెజర్ ప్లేసెస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ నథింగ్ బట్ గ్రేవ్యార్డ్. అదే విధముగా ఈ లోకములో ఇలాంటి లోక సుఖ సంతోషములు, ఉల్లాసములుగా ఉపయోగించే స్థలములు దేవుని ఎదుట సమాధులు, గోరుల వంటి స్థలములే గాని మరేమి కావు. సంసారీకృతి సజ సుఖ విలాస భోగ స్థాన హై ఏ తో కబరస్థాన్ కే సమాన్ పరమేశ్వర్ కే సామనే హై. ది థియేటర్స్ డాన్సింగ్ హాల్స్ అండ్ డిగ్గింగ్ ప్లేసెస్ ఆల్ ది రిలాక్సేషన్ ఓన్లీ గ్రేవ్యార్డ్. సినిమాలు, నాట్యశాలలు, ఈ థియేటర్స్, మరి త్రాగుబో స్థలములు, సారాయి దుకాణములు, కళ్ళు దుకాణములు, ఇవన్నీ కూడా గోరీల సమాధుల వంటి స్థలములే గాని మరేమి కావు. సినిమాఘర్ హే నాచనం కి జగా హే శరాబ్ పినే కి జగా హే ఏ సబ్ పరమేశ్వర్ కి దృష్టి మే ఏ తో కబరస్థాన్ సంసార. యు ఫైండ్ ఆల్ దోస్ హూ గో దేర్ దే కమ్ అండర్ ది పవర్ ఆఫ్ డెత్ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్. ఎందుకంటే ఆ స్థలంలోనికి అక్కడికి వెళ్లే వారందరూ ఎవరైనా సరే వారి మరణం యొక్క బలము, శక్తికి ఇంకా దినదిన ఎక్కువగా లోనగుతున్నారు. మృత్యు కే సత్తా కే నీచే జ్యాదా జ్యాదా అధిక ఆతే చలే జాతే ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ హిమాలయ మౌంటెన్. హిమాలయ పర్వత భాగంలోని కొన్ని స్థలంలో హిమాలయ పర్వత కే కుచ్ విభాగం మే దే సమ్ కైండ్ ఆఫ్ స్నేక్ అక్కడ ఒక విధమైనటువంటి సర్పం, పాము ఉంది. కిస్ ప్రకార్ కా సాంప్ హోతా హై వెరీ వెరీ నైస్ షైనింగ్ బ్రైట్ ఐస్. అది చాలా రమ్యమైనటువంటి ప్రకాశించే కన్నులు కలిగి ఉంది. బహుత్ సుందర్ ప్రకాశి చమక్తా ఉస్కా ఆంఖ్ హోతా హై అండ్ దట్స్ వెరీ అపాన్ ద బర్డ్స్. ఆ సర్పము పక్షులను తిని జీవించేది. ఆర్య జో ఆప హే పక్షియా ఉన్కా ఆహార ఉస్ పర్ వో జీవిత హై. వెరీ వెరీ క్లెవర్ వే ఆఫ్ అట్రాక్టింగ్ ద బర్డ్స్. అది చాలా తెలివితో పక్షులను ఆకర్షించి పట్టుకుంటుంది. బడే వో హోషియారీ కే సాథ్ పక్షియో కో చిడియో కో అప్నే బస్ మే లాతా హై. సిది టానీ బర్డ్ హియర్ దే ఆర్ హాపింగ్ అబౌట్. ఇక్కడ ఈ చిన్న చిన్న పక్షులు ఇక్కడ అక్కడ గంతులు వేస్తూ ఉంటాయి. ఏ చోట చోట చిడియా హో దేఖ్తా హై కి వో చాహతీ హై యహాన్ కూత్తి పాంతి హై. ఇట్ ఇస్ స్టిల్ వెరీ స్టిల్ విత్ ది హెడ్ కమింగ్ అప్. ఈ పాము ఏం చేస్తుందంటే తలను పైకెత్తుకుని నెమ్మదిగా ఉంటుంది. సిర్ కో పర్ ఉఠాతే బినా హిలే డులే శాంత మా బైఠతా హై అండ్ బై దిస్ నైస్ షైనింగ్ బ్రైట్ ఐస్ అట్రాక్ట్ ద బర్డ్స్ టువర్డ్ ఇట్. ఈ ప్రకాశమానమైన మెరుగుతున్నటువంటి కన్నులను చూచి పక్షులు ఆకర్షించబడుతున్నాయి. సుందర్ చమక్తే ప్రకాశిత్ ఆంఖో కే ద్వారా అప్నే వో ఇన్ చిడియో కో ఆకర్షిత్ కర్తా హై. రిమైన్ స్టిల్. అది అట్లనే నెమ్మదిగా ఉంటుంది. ఏకదమ్ శాంత రహతా హై. అది టానీ బో వితౌట్ నోయింగ్ వాట్ ఇట్ ఇస్ ఈ చిన్న పక్షి ఏమా అని అది తెలియకుండా దాని వైపే ఎగురుతూ గంతులు వేస్తూ వెళుతుంది. చోటే పక్షి ఇంకో మాలుమే క్యా హే కూత్తే పాంతే నజదీక్ పహుంచతే హై. దే ఆర్ సో చార్మ్డ్ బై ది నైస్ షైనింగ్
bright eyes. ఈ మెరుగుతున్నటువంటి ప్రకాశవారమైన చక్కని కనులు చూచి అవి భ్రమపోతున్నవి. ఏ సుందర ప్రకాశిత ఉంటే ఆంఖో కే ద్వారా భ్రమ మే ఆ జాతే హై. స్నేక్ రిమైన్ వేస్టర్. అప్పుడు ఆ పామేమో నెమ్మదిగానే ఉంటుంది. ఓ సాప్ బినా హిలడులే చుప్ శాంత్ వైసి రతా హై. అండ్ బర్డ్ గోస్ ఆన్ హాపింగ్ స్లోలీ టువర్డ్ ఇట్. అప్పుడు ఆ పక్షి మెల్లగా ఎగురుతూ ఎగురుతూ దాని దగ్గరికి వస్తుంది. అరే చిడియా హై జో కి కూదతే ఫాంతే ధీరే ధీరే ఉసి కి తరఫ చలే జాతే హై. కమ్స్ వెరీ నియర్. దగ్గరికి రాగానే బిల్కుల్ నజదీక్ ఆ గే నేను అంకల్ ఇస్ సడలి బర్డ్ అకస్మాత్తుగా వెంటనే దాన్ని అక్కడ చుట్టేసుకుంటుంది. ఆర్ బాద్ ఎగ్జామ్ సే లపేట్ లేతే చిడియా కూత్ ఫాన్ కర్ ది బోన్స్ ఆఫ్ బ్రోకన్ ది బర్డ్ ఇస్ ఫాలోడ్. ఆ పక్షి అంతా నలిగిపోతుంది, ఎమకలిగి అంతా విరిగిపోతుంది. ఆ పక్షిని అట్లనే మృంగి వేస్తుంది. ఆర్ యా చిడియా పక్షి హే ఇస్కే హడ్డియా సబ్ పస్లి టూట్ జాతే హే ఔర్ వో నికల్ జాతా హే. అండ్ దట్స్ హౌ రిమెంబర్ ప్లీజ్ ఆల్ దీస్ ప్లేసెస్ సినిమా థియేటర్ ఆర్ వరల్డ్లీ ప్లేసెస్ ఆఫ్ సిన్ will attract you like that. Aavidamagane daiche glory and beauty outward glory. Aavidamagane daichesi gnapakam unchukorandi cinemalu natyashalalu sarayi kallu dukanamulu ilaati anni kuda mimmunu atla aakarshinchi mella mellaga mimmunu chutti vesi aatlu mimmunu laagi vestunavi. Isi riti se cinema hai aur natya sthan hai sharab ki jagah hai. बाहरी रूप रेखा से अच्छा दिखता हुआ आपको अपने पास खींच लेता है. सेम है द वर्ल्डली फ्रेंडशिप्स. అదే విధముగా లోక స్నేహములు కూడా చేయించును. ఉసీ రీతి సే సంతారిక్ మిత్రత. ఆల్ ది అదర్ వర్ల్డ్లీ పార్టీస్ ఇతరమైనటువంటి ఈ లోక పార్టీలు ఇదాది అన్ని కూడా అలాగే చేయు. ఆర్ దూసరే సంతారిక్ పార్టీయా బిఫోర్ గాడ్ దే ఆర్ టూమ్స్ గ్రేవ్ యార్డ్. దేవుని ఎదుట ఇవన్నీ గోరీలు సమాధుల లాంటివిగా ఉన్నవి. పరమేశ్వర్ కే ఆంఖో కే దృష్టి మే నజర్ మే ఏ తో శ్మశాన్ కబర్స్థాన్ కే సమాన్ హై. నన్ దట్ మ్యాన్ వాస్ ఫౌండ్ నేకెడ్. అక్కడ మనుషుడు దిగంబరిగా ఉన్నాడు. ఏ మనోష్ నగ్న నంగా పాగ్యా నవరి కుడ్ కవర్ హిమ్. ఎవరు కూడా అతనికి ఏది కప్పలేరు. వాయిస్ కో ఢాక్ నే సక్తా థా ఇన్ ది డేస్. ఈ దినములో ఎందు ఎన్ దినో మే యు గో టు అమెరికా కెనడా యూరప్ ఆస్ట్రేలియా. అమెరికా కెనడా దేశము ఆస్ట్రేలియా దేశాలలోనికి వెళితే అమెరికా కెనడా ఆస్ట్రేలియా దేశం మే జాయ్ యు బి షాక్ టు సీ how many men are going about half naked. అక్కడ ఉండేటువంటి పురుషులు స్త్రీలు దాదాపుగా సగము దిగంబరులై తిరుగులాడే చూస్తే ఆశ్చర్యపోతారు. ఆకు స్త్రీ పురుష్ కో దేఖనే సే మాలూం పడేగా కైసే వో ఆధే నంగే చలే జా రహే. and when they go to any night parties again half naked. మరి ఇంకా ఎక్కడైనా రాత్రులైంది ఇక్కడ అక్కడ పార్టీలకు ఇక్కడ అక్కడ వెళితే మళ్ళీ దిగంబరులుగానే వెళుతున్నారు. ఓర్ కిసి రాత్రికే పార్టీ మే యహాం వా చలే గే తో ఆధే నంగన చలే గే. దే టేక్ ప్లెజర్ ఇన్ దేర్ నేకెడ్నెస్. అలాంటి దిగంబరతో ఎత్తుకొని దాని అందు సంతోషిస్తారు. అప్నే నగ్నతా మే వో తో వో ఉస్కో ఆనంద మానతే హై. దే హావ్ నో సెన్స్ ఆఫ్ గిల్ట్ ఎనీ మోర్. మరి సిక్కు అనేది కానీ సిక్కుకరమైనటువంటి జీవితం యొక్క గమనమే వారికి లేదు. మీరు ఎప్పుడైనా ఒక పాపములో పడిపోతే in your sinful life appudu kramena em chestav ante neevu chese paapa jeevithamlone garvam kuda garvisthu untaru. aap dheere dheere aapke paap mein jeevan ke samay ghamand karne lagenge. then we are told that man had to be tied with chain but even that could not be held. aa tarvata moodavadiga aa manushuni sankhyalato bandhinchalsi vachindi. bandhinchina adi vaaru em cheyalekapoyaru. aur is manush ko bataya gaya ki saankalon se janjeeron se bandha jata tha phir bhi janjeeron ko tod dalta tha. and that's how you find the thoughts of hatred enmity and jealousy and lust and greed will overpower you. aa vidhamuga dveshamu asuya krodhamu ichchalu mohamu ilaati anni మిమ్మను మళ్ళీ ఆ విధముగా బంధిస్తున్నవి. విచార్ బేర్తా కా దుష్మని కా శత్రుత కా హే ఔర్ జో లాసా ఇచ్చా కా హే ఆప్కో అప్నే వశ్ మే లే ఆయేగి. అండ్ యు వోంట్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్. అప్పుడు వాటి వలన నీవు ఇంకా తప్పించుకోలేవు. ఔర్ ఇన్కో ఆప్ అప్నే వశ్ మే నీ రఖ్ సకెంగే. అదర్ పీపుల్ అడ్వైస్ ఆర్ కౌన్సిల్ would help us. vere vaaru salahalu ivadamu aa cheppadamu manike sahayam kuda cheyadu. dusra log ke salah suchna jo humko dete hai wo hamare sahata nahi de sakenge. we are told here no man could tame him. ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఆయన విషయము ఎవరు కూడా వాని సాధు పరచలేకపోయింది. ఆర్ యామె బతాగా కోయి మనుష్ ఉస్కో అప్నే బస్ మే నహీ రఖ్ సక్తా. నో మ్యాన్ కెన్ ఎవర్ హెల్ప్ us టు కంట్రోల్ దీస్ ఈవిల్ థాట్స్ when they start up. ఏ మనుషులైనా ఎప్పుడైనా ఇలాంటి దుష్ట తలంపులు చెడు తలంపులు మనలో రేగేటప్పుడు వాటిని అణిచేవాడు లేడు.
और जब ये बुरे विचार हमारे अंदर प्रेरित हो जाते हैं तो कोई मनुष्य उसको वश में नहीं रख सकता है. When he saw the Lord Jesus died, he called him Jesus, son of God. ఆ మనుషుడు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును చూచినాడో అప్పుడు యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని పిలిచినాడు. జబ్ యేసు క్రీస్తునే దేఖా ఉస్నే కహా యేసు పరమేశ్వర్ కా పుత్ర. నా జస్ట్ బై సేయింగ్ లార్డ్ జీసస్ ఇస్ గాడ్ హూ సేవ్ యు. యేసు ప్రభు దేవుడు అని నీకు చెప్పుతే అంత మాత్రం అది నీకు రక్షణ కలిగించదు. సరే ఇస్ తరాసే కహనే సే ప్రభు యేసు మసీహ్ పరమేశ్వర్ హే ఆ బచని సకెంగే. దట్స్ హౌ మెనీ క్రిస్టియన్ బిలీవ్. అలాగే చాలా మంది క్రైస్తవులు నమ్మేవారు ఉన్నారు. తరాసే బహుస మసీహ్ లోక్ క్రిస్టియన్ విశ్వాస రక్తే. దే సే దే బిలీవ్ ఇన్ ద బైబిల్ దే బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ డైడ్ అండ్ సోన్. అలాంటి వారు చెప్పేది ఏమంటే బైబిల్ అంటే మేము నమ్ముతున్నాము యేసు క్రీస్తు ప్రభు అంటే కూడా మేము నమ్ముతూనే ఉన్నాము అని అలా చెప్తారు. ఏ కేతే హే బైబిల్ పర్ హమారా విశ్వాస్ హే ప్రభు యేసు మసీహ్ పర్ భీ హమారా విశ్వాస్ హే. లైక్ ఎ పేరెంట్ దే సండే బై సండే రిపీట్ ది అపోస్టల్ క్రీడ్ ఇన్ దేర్ సండే సర్వీసెస్. అప్పుడు ఏం చేస్తారంటే ఆదివారం అలవాటు ఆచార ప్రకారంగా ఆ అపోస్తలుల యొక్క సూత్రములను చిలుక పలికినట్టు పలుకుతూనే ఉంటారు. ఔర్ హరేక్ ఇత్వార్ కే దిన్ బినా సమ్జే బూజే తోతా మైనా తోతా కే సమాన్ ये प्रेरित जो क्रिया है उसको दोहराते हैं. बाय दी रेपिटेशन नोबडी इज सेव्ड. ఇలాంటి చిలక పలుకుల వలన ఎవరు కూడా రక్షణ పొందరు. ఇస్ తరహ సే దోహరానే ఓ చాన్నే కే ద్వారా కోయి బచ్ నహీ జాతా. ఇస్ నార్ మస్ట్ అక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్ రిపెంటింగ్ ఆఫ్ దేర్ సిన్స్ అండ్ బిలీవింగ్ హీ డైడ్ ఇన్ ఇన్స్టెడ్ ఫర్ యువర్ సిన్స్. ఒక పాపి సంపూర్ణముగా తన పాపములన్నిటి కొరకై పశ్చాత్తాపడి తన పాపముల యొక్క క్షమాపణ కొరకు ప్రభువైన యేసు క్రీస్తును స్వయముగా స్వీకరించవలను. ఏ కాపీ కో చాయే అప్నే పాపం సే ఠీక్ రీతి సే సచ్చే రీతి సే పశ్చాత్తాప కరే ఔర్ ప్రభు యేసు పర్ విశ్వాస్ కరే ఔర్ అప్నా ఉద్ధార్ కర్తా నిజీ రీతి సే ఉస్కో గ్రహణ కరే. అండ్ వెన్ ద లార్డ్ వాంటెడ్ టు కాస్ట్ అవుట్ దో డీమన్స్ ఫ్రమ్ దట్ పర్సన్. మన ప్రభు అలాంటి మనుషులలో నుండి ఆ దయ్యములను అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టాలని తలంచినప్పుడు జబ్ హమారే ప్రభు నే ఇస్ మనుష్య కే జీవన్ సే దుష్ట ఆత్మా కో నికాల్నే కా ప్రయత్న కియా. దే గాట్ ద దే వాంటెడ్ పర్మిషన్ టు గో ఇన్ ద స్వైన్. వా దయ్యములు మేము పందుల్లోనికి వెళ్ళడానికి సెలవు ఇమ్మని అడుక్కున్నారు. దుష్ట ఆత్మనే ప్రభు యేసు సే సలహా మాంగా ఇజాజత్ మాంగి కి హమ్ కో సూరు మే భేజ్ దే. దే విల్ బి మోర్ హ్యాపీ దేర్. అక్కడ వారికి చాలా సంతోషం. ఆర్ వహాన్ మే బహుత్ ఖుష్ హోతే. పది నుండి పన్నెండు వరకు తమ నా దేశంలో నుండి తోలివేయవద్దని ఆయన మిగులా బతిమాలుకున్నాను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మందమేయుచున్నాను కనుక పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకున్నాను. Here they are before Lord Jesus died. They could have asked any favor, but now they ask only, please allow us to go in the swine. ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు ఎదుటనే ఈ దయ్యములన్నీ ఉన్నవి ఇంకేదన్నా దయ పొందాలని అడగవచ్చు. అవో కానీ పందుల్లోనికే పోవడానికి సెలవు అడిగినవి. అవో ప్రభు యేసు మసీహ్ కే పాస్ సే కోయి భీ అనుగ్రహ దియా చా సక్తే థే ఔర్ వో తో కహతే హమ్కో సూరో మే భేజ్ దే. దే న్యూ they far more happy there as a place. వారు తెలిసిపోయింది వేరే స్థలాల కంటే ఆ స్థలంలో ఉంటేనే మాకు భలే సంతోషం. ఉన్కో బరాబర్ మాలూమ్ థా ఇస్ స్థాన్ సే దూసరే జగా మే జ్యాదా వో ఆనందిత్ హోంగే ఖుష్ రహెంగే. వేర్ దే ఆర్ గుంటూర్ స్వైన్ ఆర్ ఇత్తాది స్వైన్ బివడా స్వైన్ దే ఆర్ మోర్ హ్యాపీ ఇన్ ఫిల్తీ ప్లేస్ దాన్ ద ప్లేస్. అనుకోనండి అవి గుంటూరు పందులు కానీ బెజవాడ పందులు కానీ తెనాలి పందులు కానీ మరి వేరే స్థలం ఉన్న దానికంటే ఆ మాయత రోతలో బురదలో ఉండేది వాడి సంతోషం. ఓయే సూవర్ చాహే గుంటూరు కే హే చాహే తెనాలి కే యా బెజవాడా కే జో గందా స్థాన్ హే ఉసీ కో జ్యాదా పసంద్ కరెంగే. అండ్ దట్స్ హౌ యు ఫైండ్ హి దేర్ అవర్ గుడ్ ఫ్రెండ్స్ ఆర్ హియర్ కాన్వోకేషన్. ఆ విధముగా ఇక్కడ కూడా కాన్వోకేషన్ లో ఎంతో మంది మంచి స్నేహితులు ఉన్నారు. ఆర్ ఇసి తరహ సే కాన్వోకేషన్ మే హమారే బహుత్ బడే భలే మిత్ర భీ ఆతే పాయే. ఆఫ్ దెమ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ టు వాష్ దెమ్సెల్వ్స్ anything where they go for bathing. అనుకోనండి వారికి స్నానం చేయడానికి విస్తారంగా నీళ్లు ఉన్నవి మరి వారు వెళ్ళవలసిన స్థలములు అవన్నీ కూడా వారికి చక్కగా చూపించబడుతున్నవి శుభ్రంగా ఉండాలని చెప్పబడుతున్నవి. We have provided at least 75 good bathroom latrine. దాదాపుగా ఈ కాంపౌండ్ అంతట్లో మొత్తం మీద మీరు లెక్క పెడితే 75 ఉన్నవి మరుగుదొడ్లు స్నాన గదులు. ఔర్ 75 యహాన్ పర్ స్నాన ఘర్ హమ్ నే బందోబస్త్ కియా హే యహాన్ పర్ రహనే వాలో కే లియే. అండ్ నోబడీ సీయింగ్ దే గో ఇన్ సమ్ కార్నర్ బిహైండ్ సమ్ బిల్డింగ్ స్టడ్ దేర్. అయితే మరి ఏదో ఎక్కడో అక్కడ ఇవన్నీ చూడకుండా ఏదో మూలకో ఎక్కడో పోయి చాటుకు పోయి వారు చేయాల్సింది అక్కడ చేసుకుంటారు. ఆ జో కుచ్ బందోబస్త్ కియా గయా హే వో బందోబస్త్ కి జగా మే జాతే నహీ హే దేఖ్తే కోయి నహీ కహీ పర్ ఖడే హో జాతే కామ్ కర్ లేతే. ఓన్లీ బై వాకింగ్ ఎ ఫ్యూ యార్డ్ దే ఫైండ్ ఎ వెరీ నైస్ ప్లేస్
గుడ్ ప్లేస్ ఫ్రెండ్లీ ఆ వాటర్. కొన్ని అడుగులే ఇటు అటు పోయి తెలుసుకుంటే అక్కడ మంచి స్థలం ఉంది, నీళ్లు ఉన్నాయి, కావలసిన మంచి వసతులు ఉన్నవి. అగర్ థోడే కదమ్ చలే తో అచ్చా పానీ హే ఔర్ ఉపయోగీ స్థాన్ హే వో ప్రాప్త్ కర్ సక్తే హే. బట్ దే ఆర్ మోర్ హ్యాపీ ఇన్ దర్ సిటీ దర్ దట్ ప్లేస్ దట్ ప్లేస్ ఆల్సో. ఐ దే ఆర్ వేరే స్థలాల కంటే ఆ మూర్గి రోతలో అక్కడనే ఉండేది వాళ్ళు చాలా సంతోషాలు చేసుకోవాలి. దూసరే అచ్చే స్థాన్ కి బనిస్పత్ గందే స్థాన్ మే వహీ పర్ ఉన్కో జ్యాదా ఆనంద్ హే. దట్స్ ఆల్ దే ఫుల్ఫిల్ ది స్క్రిప్చర్. ఆ విధముగా వారు లేఖనములో వాక్యములు ఉన్నదన్నట్టు నెరవేరుస్తారు. ఇసి తరహ సే శాస్త్ మే జో బాత్ హే ఉస్కో పూరా కర్తే హే. That is human nature. అది మనిషి స్వభావం. యే తో మానవీ స్వభావ హే. Only the Lord will change your nature. You'll be more happy in filth than a good place. ప్రభు నీ యొక్క స్వభావమును మార్చి వేస్తేనే గాని నీవు మంచి స్థలములో ఉండేదానికంటే ఆ దుర్గంధములో ఆ రోత స్థలములో ఉండేదే నీకు సంతోషం. జబ్ తక్ ప్రభు యేసు ఆపకే స్వభావ కో నా బదల్ దే తబ్ తక్ అబ్ గందే స్థాన్ మే రహనా హీ దూసరే స్థాన్ జ్యాదా యహీ పసంద్ కరేంగే. But thank God, Lord Jesus Christ commanded and the demon were cast out in the swine and they perished. దేవునికి స్తోత్రములు. మరి దేవుడు ఆ పందులకు ఆజ్ఞాపించినాడు, దయ్యములకు అవి వెళ్లి పందులలో ప్రవేశించినవి, అయిపోయి సముద్రములు రచించినవి. అనంతు పరమేశ్వర్ కా ధన్యవాదో ప్రభుయేసునే ఆజ్ఞా ది అవే గే ఔర్ నాశ్ హో గే. వర్స్ 15 15వ వచనం. పందరమా పా అండ్ దే కమ్ టు జీసస్ అండ్ సీ హిమ్ నెవర్ పొజెస్ ది డెవిల్ హాడ్ ది లీజియన్ సిట్టింగ్ అండ్ క్లోథ్డ్ రైట్ మైండ్. జనులు జరిగిన చూడ వెళ్లి యేసునద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చొని ఉండట చూచి భయపడివి. సిట్టింగ్ క్లోత్ రైట్ మైండ్ బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు. కప్పుడే పహనే హువే సచేత్ మన్ మే బైఠా థా. వెన్ యు రియలీ ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ది పవర్ ఆఫ్ సాతన్ అండ్ డార్క్నెస్ టు సింపుల్ ఫేత్ ఇన్ ద ఫినిష్డ్ వర్క్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు యేసుక్రీస్తు సమాప్తి చేసిన ఈ సంపూర్ణ కార్యమందు విశ్వాసం ఉంచడం వలన నువ్వు ఎప్పుడైతే విడుదల పొందుతున్నావో నువ్వు బాగుపడుతున్నావో. జవాబ్ సరళ విశ్వాస్ కే ద్వారా ప్రభు యేసు మసీహ్ కే సంపూర్ణ కియే హువే కామ్ పర్ విశ్వాస్ కర్కే ఆప్ జబ్ ఛుటకారా పా జాతే హై. దెన్ యు ఫైండ్ దిస్ త్రీ గ్రేట్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడు నీ జీవితంలో ఈ గొప్ప మూడు మార్పులు కనబడుతున్నాయి. జవాబ్ పాంగే తీన్ బడే పరివర్తన ఆప్కే జీవన్ మే ఆంగే. లాంగింగ్ టు సిట్ at the feet of Lord is every day. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పాదం దగ్గర దినదినము కూర్చోవడానికి ఇష్టపడేది. ఔర్ ఆప్కే దిల్ మే చాహోగీ కి ప్రభు యేసు కే పాంవ్ కే పాస్ బైఠ రహే. బిఫోర్ యు బిగిన్ యువర్ డే యు గో టు సీట్. దినమును ఆరంభించక ముందు ఆయన పాదముల యొద్దకు వెళ్తున్నావు. ఔర్ దిన్ కే ఆరంభ కర్నే సే పెహలే ఆప్ ఉన్కే చరణో పే జాయేంగే. దిస్ ఇస్ ద డే టైమ్ అగైన్ లార్డ్ టీచ్ మీ సంథింగ్. పగల సమయం అంతట్లో కూడా ప్రభువా ఏదైనా నాకు నేర్పించమని అడుగుతున్నావు. దిన్ కే సమయ భీ ఉన్కే పాస్ జాకర్ కహేంగే ప్రభు ముజే కుచ్ ఆప్ సిఖాయే. దే గ్రోయింగ్ లాంగింగ్ టు సిట్ ఎట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు నో మోర్ అబౌట్ హిమ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదముల యొద్ద కూర్చోవడము, నేర్చుకోవడము, ఇంకా ఎక్కువ తెలుసుకోవడం అనే దానికి నీలో ఎక్కువ ఆశ కలుగుతుంది. ప్రభు కే పాస్ జానే కే లే ఆర్ ఉన్కో సమజనే కే లే ఉన్సే సీఖనే కే లే ఆప్కే దిల్ మే జ్యాదా జిజ్ఞాస ఉత్పన్న హోతే జాయేగీ. నెక్స్ట్ సెకండ్లీ హి వాస్ క్లోత్డ్. రెండవదిగా వస్త్రములు వేసుకున్నాడు. దూసరీ బాత్ ఉస్నే పోషాక్ పేనా. వి ఆర్ ఇస్ సీన్ దట్ మ్యాన్ హాడ్ నో క్లోత్స్. మనకు తెలుసు ఇంతకు ముందే చూచినాము వారికి బట్టలు లేవు. ఇస్సే పహలే హమ్నే దేఖా ఇస్ మనుష్ కే పాస్ కోయి పోషాక్ నహీ థా. దట్ టైమ్ దేర్ వాస్ నోబడీ నియర్ బై. ఆ సమయంలో ఎవరు దగ్గర లేరు. ఔర్ సమయ కో ఇస్కే నజదీక్ నహీ రహా థా. నో ఫ్రెండ్ ఆర్ రిలేషన్ ఇన్ ద గ్రేవ్ యార్డ్. మరి ఆ సమాధులు గోరిలలో స్నేహితులు బంధువులు ఎవరు లేరు. ఔర్ కబరస్తాన్ మే కోయి మిత్ర ఆ కోయి ఉస్కే పాస్ సంబంధి నహీ థా. యార్ వాట్ దట్ ఇస్ ద గ్రేవ్. అక్కడ వారందరూ మృతులు సమాధుల్లో ఉన్నారు. అబర్ మే జితనే తే సబ్ వహా మర్ గయే తే వహా పర్ దేర్ వాస్ నో క్లాత్ షాప్ ఇన్ ద గ్రేవ్ యార్డ్. మరి అక్కడ సమాధుల తోటల్లో గోరిలలో బట్టలు దుకాణం ఏమీ లేదు. ఔర్ కబరస్తాన్ మే కోయి కపడే కి దుకాన్ అనే తి. వేర్ డిడ్ ది క్లోత్స్ కమ్ ఫ్రమ్. మరి ఎక్కడి నుంచి వచ్చే ఈ బట్టలు? ఏ కపడే కహా సే ఆయ్. లార్డ్ జీసస్ హింసెల్ఫ్ గేవ్ హిమ్ దోస్ క్లోత్స్. కబరి యేసు క్రీస్తు తానే ఆ బట్టలు ఆయనకి ఇచ్చినాడు. ప్రభు యేసు మసీహే స్వయం కపడో కో దియా. దే నాట్ గివింగ్ టు హిమ్ బై నేబర్స్ ఆర్ ద ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్స్ ఆర్ స్ట్రేంజర్స్ ఆర్ పాసర్స్ బై. పొరుగు వాళ్ళు, బంధువులు, స్నేహితులు, త్రోవలో ఇటు అటు పోయేవారు తెచ్చివ్వలేదు. అజనబియో కే ద్వారా జహాన్ సే గుజర్తే ఉన్కే ద్వారా సే నహీ మిత్ర పడోసియో కే ద్వారా సే నహీ. లార్డ్ జీసస్ క్రైస్ట్ క్లోత్డ్ హిమ్. ప్రభు యేసు క్రీస్తు ఆయనకు వస్త్రములు ధరింప చేశాడు. ప్రభు యేసు మసీహ్ నే ఉసే కపడే పహనాయే. వెన్ యు ఆర్ బోర్న్ అగైన్ మీ తిరిగి జన్మించినప్పుడు జో ఆప్కా నయా జన్మ హోతా హై. యు నో యు ఆర్ క్లోత్డ్ బై లార్డ్ హిమ్సెల్ఫ్. హి హిమ్సెల్ఫ్ ప్రభు తానే మీకు బట్టలు ధరింప చేస్తున్నాడు. ఆయనే మీకు నీతి వస్త్రముగా ధరింపబడుతున్నాడు. ఆ ప్రభు యేసు మసీహ్ కే ద్వారా సే వస్త్ర పహనా జాతే హై వహీ ఆప్కే ధార్మికత కా వస్త్ర బన్తా హై. ది నేకెడ్నెస్ కాజ్ బై అవర్ సిన్స్ కెన్ నాట్ బి కవర్డ్ బై ఎనీ హ్యూమన్ యాక్టివిటీ ఆఫ్ ఎనీ కైండ్. మన ఆఫ్ బై ఫెల్ ఆడిషన్
మన పాపములను బట్టి కలిగినటువంటి ఈ దిగంబరత్వము మన స్నేహితుల వలన ఇతరుల వలన మరి ఎవరి వలన కప్పబడదు కానీ ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే దాన్ని కప్పుతున్నాడు. ఆపే ద్వారా ద్వారా జో నగ్నత హమారే పాస్ ఆ గయి హే మానవీయ ప్రయత్నో కే ద్వారా ఔర్ మిత్రో పడోసియో కే ద్వారా నహీ ఢాకా జా సక్తా హే. స్క్రిప్చర్ సేస్ ఇన్ ఇంగ్లీష్ 3:27 those are baptized to Christ, they have put on Christ. గలతీయులకు 3:27 లో వాక్యములో ఏం చెప్తుందనగా క్రీస్తు యేసునందున వారు ఆయనను ధరించుకొని ఉన్నారు. గలాతీ 3:27 మే కహా గయా హే సాత్ మే జో మసీహ్ మే బప్తిస్మా లియే ఉన్హోనే మసీహ్ కో పహన్ లియా. లార్డ్ జీసస్ క్రైస్ట్ ది లివింగ్ పర్సన్ కమింగ్ ఇంటూ అస్ కవర్డ్ అస్ అండ్ బికమ్స్ అవర్ రైచెస్నెస్ అండ్ ద గార్మెంట్ ఆఫ్ గ్లోరీ అండ్ బ్యూటీ. ప్రభువైన యేసు క్రీస్తు జీవించినటువంటి ఆయన మనలోపలికి వచ్చిన వలన ఆయన మనల్ని కప్పి ఆయన మనకు మహిమ వస్త్రముగా ధరించబడుతున్నారు. ప్రభు యేసు మసీహ్ జబ్ హమారే అందర్ ఆతే హే హమే వస్త్ర పహనాతే హే ఔర్ మహిమా ఔర్ శోభా కే ధార్మికతా కే వస్త్ర హమ్కో పహనా దేతే హే. నౌ దే సీ 30 right mind. ఇప్పుడు వారు మంచి మనసు స్వస్థ చిత్తము కలిగిన వారినిగా చూస్తున్నారు. హమ్ దేఖ్తే సచేత్ మన్ మే వో బైతా థా. హౌ డిడ్ దే ఫైండ్ అవుట్ హి హస్ ద రైట్ మైండ్. ఇప్పుడు ఆ చిత్తము స్వస్థత కలిగిందని ఎట్టు తెలిసింది? అబ్ కేసే మాలూమ్ హువా కి ఉస్కా సచేత్ మన్ హో గయా థా. హిస్ మెన్ కేమ్ అండ్ దే సా హిమ్ సిట్టింగ్ అట్ లార్డ్స్ ఫీట్. ఈ మనుషులందరూ వచ్చి ఈయన ప్రభు పాదముల మీద కూర్చుండేది చూచినారు. యే లోగ్ ఆయే ఔర్ ఉసే దేఖే కి యే ప్రభు కే పాంవ్ పర్ బైతా హువా హే. ద లార్డ్ వాస్ స్పీకింగ్. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు బాత్ కర్ రహే థే. మెన్ వాస్ లిసనింగ్. ఈ మనుషులు వింటున్నాడు. యే మనస్ సున్ రహా థా. బట్ అటెన్షన్. చాలా గమనంతో వింటున్నారు. బడే ధ్యాన్ సే. యు సీ ఫ్రమ్ హిస్ షైనింగ్ ఫేస్. What he heard, he understood as he was saying. ప్రకాశమానమైన ముఖము చూచినప్పుడు ఆయన ఏం వింటున్నాడో ఆయన దాన్ని గ్రహించిన వాడుగా కనబడుతున్నాడు. ప్రకాశి చెహరే సే మాలూమ్ పడతా థా క్యా కుచ్ సున్ రహా థా ఉస్కో సమజ్ భీ రహా థా. బట్ బిఫోర్ దాట్ దానికి ముందైతే పరంతు ఇస్సే పెహలే హీ కుడ్ నాట్ సిట్ స్టిల్ ఆయన మౌనంగా ఉండలేకపోయినాడు. ఆ శాం తో పెహలే బైఠి నే సక్తా థా. లుకింగ్ దిస్ వే దట్ ఇక్కడ చూడడం అక్కడ చూడడం అక్కడ చూడడం ఇక్కడ చూడడం అదే ఒకటి. పూరే సమయ ఇధర్ ఉధర్ దేఖతా థా పూరే సమయ దేఖ్ లేతా థా. నౌ హీ ఇస్ సిట్టింగ్ అండ్ హియరింగ్ అటెంటివ్లీ. లార్డ్ వాస్ సేయింగ్ ఇప్పుడైతే మౌనముగా కూర్చుండి గమనముతో ప్రభు చెప్పే అని వింటున్నాడు. అబ్ జో కుచ్ ప్రభు కే రహా థా ధ్యాన్ పూర్వక్ ఉస్కో సున్ రహా థా. అండ్ దట్స్ హౌ వి ఆల్సో బికమ్ ఆ విధముగా మనము కూడా అవుతూ ఉన్నాము. ఔర్ ఇసీ తరహ సే హమ్ భీ మన్ సక్తే హే. బిఫోర్ యు బార్న్ అగైన్ మనం తిరిగి జన్మించక ముందు ఇస్సే పెహలే హమారా నయా జన్మ హువా వెదర్ వి కేమ్ ఇన్ ద మీటింగ్ అట్ హోమ్ ప్రేయింగ్ మనము మీటింగ్ లో ఉన్నప్పటికీ లేక ఇంటిలో ఉండి ప్రార్థించినప్పటికీ మీటింగ్ మే ఆయా ఘర్ మే ప్రార్థన కే లియే ఆయే వి కుడ్ నాట్ సిట్ స్టిల్ మనం మౌనముగా కూర్చుండలేము. హమ్ శాంత్ భావ మే హువా బైఠ్ వి ఫౌండ్ అవర్ థాట్ వాండరింగ్ కాన్స్టెంట్లీ మన యొక్క తలంపులన్నీ ఇక్కడ అక్కడ పరుగులు ఎత్తుతున్నవి. అగ్నే పాయా హమారే విచార్ దేవుని యొక్క స్వరమును గ్రహించలేకపోతున్నాము. పరమేశ్వరుకి ఆవాజ్ వాణికం సమజనే సకే అండ్ నో ప్లెజర్ ఇన్ థింగ్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సంగతులలో ఏ సంతోషం లేదు. పరమేశ్వరుకి వస్తువుమే కోయ్ ఆనంద నహీ రహా. నౌ వి ఫీల్ ఇన్స్పైర్డ్ అండ్ ఎంకరేజ్డ్ by going out to him. ఇప్పుడైతే మనం ఆయన ఎద్దకు వెళ్ళేటప్పుడల్ల మనకి ఎంత ప్రోత్సాహము ఎంత ధైర్యము కలుగుతున్నది. अब तो उनके पास जाने से हमको प्रेरणा मिलती है बल मिलता है. Our whole spirit becomes strengthened. మన యొక్క నేచర్ మన మనసు అంతా మన ఆత్మ లోపల బలపరచబడుతున్నాడు. మన ఆత్మ అందర్ హమ ప్రోత్సాహం పాతి హై బల్ పాతి హై. Father, please. ఇంకా చూడండి. ఆగే దే. Verse 17. 17వ వచనం. And they began to pray him to depart out of their coast. తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగి వింతీ కర్కే కహనే లగే హమారే సీమానో సే చలా జా. బడే స్ట్రేంజ్ థింగ్. ఎంత బడే స్ట్రేంజ్ థింగ్. ఎంత విపరీతమైనటువంటి సంగతి ఇది. యెస్ అజనబీ యే బాత్ హుయీ. రాధే సింగ్ లార్డ్ వి ఆర్ సో థాంక్ఫుల్ టు యు ఇన్ లివింగ్ దట్ మ్యాన్ ఫ్రమ్ ది డీమన్. ప్రభువా ఈ మనుషుని నీవు దయ్యముల నుంచి వదిలించినావని ఆయనకు ఎంతో కృతజ్ఞత చూపించడానికి బదులు ఉన్కో చాయే థా కి ధన్యవాది హోనా థా కహనా థా ప్రభు ఆప్ని మనుష్ కో దుష్ట ఆత్మ సే చుడా లియా ధన్యవాద్. విల్ యు ప్లీజ్ నౌ కమ్ అండ్ స్టే ఇన్ అవర్ విలేజ్ ఫర్ ఎ ఫ్యూ మోర్ డేస్. దయచేసి ఇంకా కొన్ని దినములు మా గ్రామంలో వచ్చి ఉండండి. ఔర్ యే కహనా భీ థా కి కుచ్ దిన్ ఔర్ హమారే గాంవ్ మే ఆప్ ఠహర్ జాయే ఆకర్. చెప్పలేదు దయచేసి మీరు మా ప్రాంతం విడిచి వెళ్ళండి అంటున్నారు. ప్రభుజీ ఆప్ యహాన్ సే సిమానే సే చలే జాయే. వై ఎందుకు క్యూ దే ఫస్ట్ వా సా వాట్ హ్యాపెన్ టు ద స్వైన్ మొట్టమొదట పందులకు జరిగిన సంగతి వారు చూసినారు. సూరో కో క్యా హువా సబ్సే పెహలే ఉన్హోనే దేఖా దే ఫౌండ్ అవుట్ అప్పుడు కనుగొన్నారు. ఉన్హోనే మాలూమ్ కియా ఇన్ దేర్ హోమ్ దే వర్ మెన్ అండ్ విమెన్ అలైక్ డీమన్స్. మరి వారి యొక్క ఇళ్ళలో వారి గృహములలో పురుషులు స్త్రీలు
వేరు వేరే దయ్యములతో వారు నిండి ఉన్నారు. ఉన్నో మాలూమ్ క్యా ఉన్కే ఘర్ మే ఉన్కే మిత్ర హే ఘర్ కే లోగ్ హే దూసరే ప్రకార్ జో ఆత్మా ఉన్మే లగా హువా హే. ఇఫ్ యు కమ్ టు us, మీరు మా దగ్గరికి వస్తే, వో హమారే పాస్ ఆ జాయేంగే, ఐ విల్ కాస్ట్ అవుట్ ద డీమన్ ద సేమ్ వే. మరి అదే విధముగా మాలు దయ్యాలన్నీ వెళ్ళగొడితే, ఆర్ ఎస్ దుష్ట ఆత్మాకు ఇసి రీతి సాగర్ నికాలే. గాడ్ దే న్యూ దేర్ సో మెనీ యంగ్ మెన్ ఎందుకంటే అనేక గృహములలో వారి మధ్యలోనే ఎంత మంది యవనస్తులు యవనస్తురాళ్ళు దయ్యాలతో నిండి ఉన్నారు. వారనుకున్నారు మా పందులన్నీ పోతాయి. ఇకేంగ్ స్వాయి వారు పందుల మీదనే ఆధారపడి జీవిస్తారు. Than their soul. వారి ఆత్మల కంటే వారి పందుల విషయమే వారికి ఎక్కువ విచారంగా ఉంది. పైసే జాదా ఇచ్చా హే బనిస్బత్ ఉన్కే ప్రాణ్ కి. Now you find swine, sewer ki. Sewer ki apeksha jada hai manisbat unke praan ki. Now you find, that's why your worldly friends are going to hate you and despise you. You're born again. ఎప్పుడైతే మీరు తిరిగి జన్మిస్తారో అందును బట్టి మీ బంధువులు మీ ఇతరులు అందరూ మిమ్మల్ని తృణీకరించడం అపహసించడము గేలి చేయడం చేస్తుంటారు. ఎందుకంటే మీ మార్పు చెందిన జీవితములే వారికి ఒక షరత్తుగా ఉన్నవి. బదలా హువా జీవన్ ఉన్కే లియే ఏక్ షర్త్ రఖతా హై. Those who take bribe, they can't take when you are there. ఎవరైతే లంచాలు తీసుకునే వారు ఉంటారో మీరు అక్కడ ఉంటే వారు తీసుకోరు. జో ఘోసలాత్ లేతే ఆప్ జగా యది వహా పర్ హై తో నహీ లే సకెంగే. And that's why they would devise many scheme to get you transfer somewhere. అందరు బట్టే నిన్న అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడానికి తీసివేయడానికి ఎన్నో ఉపాయాలు చేస్తుంటారు. ఆర్ ఇసిలే ఆప్కా ట్రాన్స్ఫర్ కరానే కే లియే వో బహుత్ కుయుక్తి వహా పర్ లగాయేంగే. They want to live among swine. వారు పందుల మధ్యలో జీవించే దానికి ఇష్టమారు. వో ఇచ్చా రక్తే సూరో పర్ అప్నా జీవన్ వ్యతీత్ కరే. They don't want to be delivered from the power of darkness. ఈ అంధకార శక్తుల నుంచి విడుదల పొందేది వారికి ఇష్టం లేదు. అంధకార కి శక్తియో సే చుట్కారా పాజా సవ నీ చాతే. The Lord overrules. అయితే ప్రభు వారి నుండి విడిపిస్తున్నారు. ఆయన వారికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్లి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నీ వారికి తెలియజెప్పమను. వాడు వెళ్లి చేసిన వాడిని డెకపోలిలో ప్రకటింప ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడి. నా డెకపోలస్ మీన్స్ 10 సిటీస్. డెకపోలి అంటే 10 పట్టణములు. అబ్దికపోలస్ కా మత్లబ్ యే హే 10 నగర్. డెక మీ 10. డెక అంటే 10. డెకా మత్లబ్ 10. నౌ ఇన్ దోస్ డేస్ దే వర్ 10 వండర్ఫుల్ సిటీస్ సైడ్ బై సైడ్. ఆ దినముల్లో అక్కడ ఒకదాని పక్కన ఒకటి 10 అద్భుతమైన పట్టణములు ఉండినవి. ఉన్ దినో మే 10 నగర్ ఏక్ కే పాస్ ఏక్ నజదీక్ థే. దెన్ యు హావ్ యు హైదరాబాద్ సికింద్రాబాద్ సైడ్ బై సైడ్. చూడండి ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకదాని పక్కన ఒకటి ఉంది. జస్ట్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఏక్ ఏక్ దూసరే కే నజదీక్ హై. దే వర్ 10 వెరీ హైలీ వెల్తీ సిటీస్ సైడ్ బై సైడ్. ఆ సమయంలో 10 చాలా భాగ్యవంతమైన పట్టణములు ఒకదాని పక్కన ఒకటి ఉంది. దస్ ధనాఢ్య నగర్ బడే బడే ఏక్ దూసరే కే పాస్ థే. ఈవెన్ టుడే యు కెన్ గో అండ్ సీ ద రూయిన్స్ ఆఫ్ దోస్ డెకపోలిటన్ సిటీస్. ఈ దినము కూడా మనం పోయి చూస్తే అక్కడ ఆ 10 డెకపోలి పట్టణములు ఇంకా శిథిలములు పడిపోయినవి కనబడుతున్నవి. ఆర్ ఆజ్ భీ ఇన్ దస్ నగరో కే దస్ డెకపోలిస్ నగర్ కే ఆప్ ధ్వంస్ గిరే హువే స్థాన్ కో పా సక్తే. ఐ హావ్ ద ప్రివిలేజ్ టు సీ దోస్ రూయిన్స్ ఆఫ్ డెకపోలిస్ 2 years ago. ఆ దెగబోలి యొక్క ఆ పట్టణముల యొక్క శిథిల స్థలములు ఒక రెండేళ్లకు ముందు నేను అక్కడ పోయినప్పుడు చూడగలిగినాను. ఉస్మానే పెహలే ముజే ప్రభుని మౌకా దియా కి మే వహా జాకర్ దేఖ్ సకా యే పతిత గిరే హువే ఇందికా పులిస్ కే శనగర్ కో. And going by the ruin of those city, you can see how in those days it was so highly advanced city. Very, very high advanced. Ah, full of luxuries. ఆ పట్టణముల యొక్క పడిపోయినటువంటి చెదిరిపోయినటువంటి ఆ శిథిలములు స్థలములు చూచినప్పుడు ఆ దినాల్లో ఎంత ఆ గంభీరముగా ప్రఖ్యాతి చెందినటువంటి ఎంత పట్టణములు ఏలాటియో అనేది తెలియబడుతుంది. సో జో గిరే హువే ధ్వంస జో చీజే బాకీ రహ్ గయి హై ఇన్ నగరో కే ఉస్కో దేఖ్నే సే మాలూమ్ పడతా హై ఉస్ సమయ కితనే చౌడే బడే ఊంచే నగర్ యే థే. ఆల్ కైండ్ ఆఫ్ బిల్డింగ్ ఫర్ ఎఫీ థియేటర్ అండ్ వల్లీ ప్లేయర్స్ ఆర్
ఇమిటౌ కెన్ బి సీన్ దేర్ అన్ని విధమైనటువంటి థియేటర్లు నాట్యశాలలకు ఇతరమైనటువంటి సుఖ విలాసములకు కలిగినటువంటి ఆ భవనములు ఉన్నట్టుగా ఆ స్థితములన్నీ కనబడుతున్నవి హర్ ప్రకార్ కే సుఖ విలాస్ కే థియేటర్ వగరా బడే బడే మకాన్ జో పహలే థే వహాన్ దిఖాయి పడతే హై వెరీ వెరీ ప్రెషస్ స్టోన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్ దోస్ బిల్డింగ్ మరి అక్కడ ఉన్నటువంటి ఆ కట్టడములలోని చాలా విలువైనటువంటి రాళ్ళు అవన్నీ కనబడుతున్నవి ఓర్ ఇన్ మార్తో మే బహుత్ బహమూల్ పత్థర్ భీ దిఖాయి పడతే హై దర్ ఓన్లీ ద ప్లేసెస్ ఆఫ్ సిన్ ఐదా స్థలములన్నీ పాపముతో కూడిన స్థలములే స్థాన్ కేవల్ పాప హీ కే స్థాన్ రహే గ్రేవ్ యార్డ్ సమాధులు గోరీలు కబోర్ స్థాన్ టూమ్స్ జీవించే సమాధుల్లోనికి వచ్చినాడు మరి మన సహోదరు ఫిలిప్ గారి దేశం కేరళ దేశానికి వెళితే అగర్ భాయ్ ఫిలిప్ కే దేశ్ మే కేరళమే పహుంచా అగర్ ఆప్ యు ఫైండ్ దేర్ మెనీ మెనీ ఓల్డ్ చర్చ్ బిల్డింగ్ అక్కడ చాలా పూర్వపు గుడులు కట్టడములు ఉన్నవి పురాతన సమయకే బడే బడే గిర్జా ఘర్మా మిలేంగే యు గో ఇన్సైడ్ అక్కడ లోపలికి వెళ్తే అందరూ వహాన్ జాయిన్ యు ఫైండ్ ది ఫ్రంట్ పోర్షన్ ఫుల్ ఆఫ్ గ్రేవ్స్ మరి దాని ముందు పక్కల అన్ని సమాధులు కట్టిన వెరీ వెరీ బిగ్ గ్రేవ్ పెద్ద పెద్ద సమాధులు బడే బడే కబర్ హే సామ్నే కే స్థాన్ మే వై వెన్ దే మెనీ ఇయర్స్ అగో చాలా ఏండ్ల కిందట ఒకసారి నేను పోయినాను అక్కడికి కై బరస్ పెలే మే వహాన్ పర్ గయా దెన్ ఐ వాకింగ్ ఇన్ ఎ గ్రేవ్ యార్డ్ నేను సమాధులలో నడుస్తూ వెళ్తున్నా ఆ కబర్ స్థాన్ కే ఉస్ వహాన్ చల్ రహా థా సుమని గ్రేవ్ ఎన్నో సమాధులు అక్కడ ఉన్నవి కబరే నేను కేమ్ ఇన్ ద మీటింగ్ మళ్ళీ మీటింగ్ లో వచ్చినప్పుడు చర్చ్ బిల్డింగ్ గుడి లోపలికి వచ్చినారు చర్చ్ బిల్డింగ్ కి అందర్ ఈవెన్ దే ఆల్సో గ్రేవ్ అక్కడ కూడా అన్ని సమాధులే వహాన్ పర్ భీ కబరే బట్ వన్ డిఫరెన్స్ అయితే వ్యత్యాసం ఒకటి పరంతు ఏక్ హి ఫర్క్ హై అవుట్ సైడ్ హియర్ గ్రేవ్ వెలపల్లేమో నిజమైన గోరీ సమాధులే వహాన్ తో సచ్ ముచ్ మే కబరే హై ఇన్ సైడ్ వాకింగ్ గ్రేవ్ లోపలికి వస్తే తిరుగులారి నడిచే సమాధులు ఉన్నాయి అందర్ మే చల్తే ఫిర్తే కబర్ మర్దే when they start singing వారు పాటలు పాడడానికి ఆరంభిస్తే వారు గీత గాన శురు కర్తే హై లైక్ ఎ ఫ్యూనరల్ వారు సమాధికి పోయిన పాటలు అట్నే పాడుతున్నారు కబర్ మే జా రహే కబర్ స్థాన్ జా రహే వస్తే గీత్ వాటి రెండు వాటి అదే ఆ పాట ఇప్పుడు పాడినట్టే పాడుతున్నారు గీత్ గాయస్తే గాతే హై నథింగ్ బట్ గ్రేవ్ యార్డ్ అక్కడ ఇంకా సమాధులు తప్ప ఇంకేమి కనబడదు కబర్స్థాన్ వా దే డోంట్ నో వాట్ ప్రేయర్ ఇస్ దే డోంట్ నో వాట్ వర్షిప్ ఇస్ ప్రార్థన అంటే ఏమో తెలియదు ఆరాధన అంటే ఏమో వారు తెలియదు ఉన్కో ప్రార్థన క్యా నీ మాలూమ్ ఆరాధన క్యా నీ మాలూమ్ వాట్ వర్షిప్ ఇస్ ఆరాధన గా ఏమంటో ఎరగరు భజన్ ఆరాధన ఉపాసన క్యా నీ మాలూమ్ రిచువల్స్ అండ్ క్యాండిల్స్ అండ్ అదర్ డార్క్నెస్ ఆచారములు అలవాటులు ఆ మైనపోత్తులు ఇతరమైనటువంటి అంధకార చీకటితో నిండిన వస్తువులు మోమ్బత్తియో సే భరే హువే హై ఆర్ నీతి ఆర్ రీతి ఆర్ ఆచార వ్యవహార సే వెలపలనేమో ఆవరణములు అంతా సచిన వారి సమాధులు ఉన్నాయి లోపలనేమో బ్రతుకుతూ తిరుగులాడే సమాధులు ప్రభువైన యేసు క్రీస్తు ఇప్పుడు ఈ మనుష్యుని దెకపోలి అనగా సచ్చిన సమాధుల లాంటి మనుషుల మధ్యలో పంపించినాడు ఆ ప్రభు యేసు మసీనే యేసయ్య దిక పోలీస్ మే భేజా యా చల్తే ఫిర్తే కబర్ తే దే వర్ ఫీలింగ్ సారీ ఫర్ దిస్ మ్యాన్ లుక్ అట్ దట్ మ్యాన్ లివింగ్ ఇన్ ద గ్రేవ్ అండ్ నేకెడ్ బాంబ్ చైన్ మరి వీరందరూ కూడా ఆ మనిషిని చూడండి అక్కడ ఈ మనుషుడు దిగంబరిగా ఉన్నాడు గొలుసులతో బంధించబడి గోరిల్లో ఉన్నాడని వారి విషయం ఆయన దుఃఖపడ్డారు ఓ చింతా కర్తే ఏ వ్యక్తి తో కేసా ఏ నగ్న హే ఆర్ సాంకులో సే బంధా హువా హే ఆర్ ఇస్ తరహ సే హే మరి హీ కేమ్ ఇన్ డెకపోలిస్ ఆయన ఎప్పుడైతే పట్టణములో డెకపోలిలోకి వచ్చినాడు ఓ యే దిక పోలీస్ మే ఆయా హి సా ది వెల్తీ పీపుల్ అండ్ గెట్ పీపుల్ లివింగ్ ఇన్ సిన్ ఈ భాగ్యవంతులు మరి గొప్పవారంతా పాపములో జీవిస్తుండే చూచినాడు जो उसने देखा धनाढ्य लोग बड़े बड़े लोग पाप में जीवन बसर कर रहे हैं गोइंग अबाउट हाफ नेकेड दादापगा दिगंबरलगा తిరుగుచు ఉన్నారు ఆదే నగ్న ఫిర్ రహే హై ఏ స్వేత్ బని వాషిల్ అనేక చెడుగులకు వారు దాస్ బానిసలైనారు బహుత సే బురే ఆదే తో కే గులామ్ హై హి ఫౌండ్ హై ప్లేస్ బిగన్ టు ప్రీచ్ ఇప్పుడు అక్కడ హై ప్లేస్ పద్ద ఉన్నతమైన స్థలముల దగ్గరికి పోయి బోధిస్తున్నాడు ఓ
उसका ऊंचा स्थान मिल गया जहां से प्रचार करने लगा I began to say చెప్తున్నాడు और कहने लगा you all know about me మీరందరూ నన్ను ఎరుగుదురు మీరు విషయమే జాంతే సై I'm living in the tomb నేను గోరిలలో నివసిస్తున్నాను who are you అట్లనే మీరు కూడా ఉన్నారు మిస్త్రాతరతే I was naked నేను దిగంబరినిగా ఉన్నాను who are you అట్లనే మీరు కూడా ఉన్నారు my lord clothed me నా ప్రభు నాకు వస్త్రము ధరింపజేశాడు ప్రభువు నేను ముదే కపడా పెనాసు క్లోథ్ యు ఆయన మీకు కూడా బట్టలు ధరింపజేశాడు కపడే పెనాంగే ఐ బౌండ్ ఇన్ చైన్స్ నేను గొలుసుతో బంధించబడిన వాడిని నిర్మే బంధావా తా who are you అట్లనే మీరు ఉన్నారు ప్రాసెస్ మీ బందే చైన్స్ ఆఫ్ టుబాకో చైన్స్ ఆఫ్ లికర్ మరి పొగాకు చుట్టలు సారాయి కల్లు గొలుసులన్నీ ఉన్నాయి తమాకు ఔర్ దుసే దుసే సబ్ నశీలి వస్తువుల కు మేము ఇస్తమాల్ కర్ రహా అండ్ చైన్స్ ఆఫ్ సిన్ దే దే దేఖ పరస్ అదికా పులిస్ మే రహా దే బి పదీప ये लोग दिका पुलिस में ऐसे थे These men of Decapolis. These Decapolis are under the manners of the. Yeah, Decapolis. The people bound with the chains of tobacco and liquor and other shameful things. These puga ko chotta marikalu saraya la cheta bandhin tapai na gorusu lagavani. Aur ye nashili chizon ke tobacco, sharab ke janjiro mein bande hue the. Now see, he was saying, "My Lord, look my chains." If you understand the manners of the, if you go through any, na Prabhu na gorusu lanni kura vridhi snaru. What ye manush kera hai? Mere Prabhu ne mere saare janjiro ko tod dala. Now my Lord also break your chain. ఇప్పుడు నా ప్రభు మీ గొలుసులను కూడా విడదీస్తాను నేను పిచ్చివాడి లాగా ప్రవర్తించినారు అట్లనే మీరు కూడా ఉన్నారు You are living a life of shame. మీరు సిగ్గుకరమైన జీవితంలో జీవిస్తున్నారు. శరంజలో జీవన వ్యతిత్ కర్ రహే హో. ఆన్ ఫేత్ఫుల్నెస్ యువర్ హస్బెండ్ వైల్. మీ భార్య భర్తలకు ద్రోహులుగా జీవిస్తున్నారు. అప్నే పతి పత్నికి విషయమే అవిశ్వాసయోగ్య హో. And like mad people you waste your money and time. మీరు అంతా పిచ్చి పట్టిన వాళ్ళలాగా మీ డబ్బంతా మీ సమయమంతా వ్యర్థం చేస్తున్నారు. పాగల పాగల మనిషికి నాయ అప్నే సమయ పైసా శక్తి బర్బాద్ కర్ రహే హో. My Lord give me heavenly wisdom. ఇప్పుడు నా ప్రభు నాకు పరలోక జ్ఞానం ఇచ్చినాడు. మేరే ప్రభు ని మధ్య స్వర్గీయ జ్ఞానం దియా హే. మనుషుడు ఆ దెకబలి పడిన అంతట్లో మొట్టమొదటి సాక్షి అయినాడు ఏ వ్యక్తి దికాపోలిస్ మే సబ్సే ప్రథమే సాక్షి దేనే వాలా బనా సచే డార్క్ ప్లేస్ అటువంటి అంధకార స్థలము అసహ్య అంధకార కా స్థాన రహా బట్ దిస్ ఇస్ గాడ్స్ వే అయితే ఇది దేవుని మార్గం పరంతు ఏ పరమేశ్వర్ కా యహీ మార్గ హై హి సేవ్డ్ దట్ మ్యాన్ వర్త్లెస్ మ్యాన్ అండ్ బికేమ్ ఎంబాడీ విత్ హిమ్ ఆయన పనికి మాలినటువంటి దౌర్భాగ్యుని రక్షించినాడు బలాఢ్యమైన సాక్షి అక్కడ అయినాడు అయోగ్ ఆర్ ఎసే బేకార్ ఆద్మీ కుస్నే ప్రభునే బచాయా ఆర్ ఓ సామర్థ్య సాక్షి బన్ గయా అండ్ దట్స్ హౌ you also can become ఆ విధముగా మీరు కూడా కాగలరు ఐసహి ఆది మన్ సక్తే లార్డ్ విల్ సెండ్ యు టు యువర్ డెకపోలిస్ ప్రభు మిమ్మను మీ డెకపోలి ఊరికి పంపిస్తాడు ప్రభు ఆప్కో ఆప్కే నగర్ జో డెకపోలిస్ మా భేజేంగే ఐ విల్ మేక్ యు ది బోల్డ్ విట్నెస్ సీ హౌ మై లార్డ్ హస్ చేంజ్డ్ మై లైఫ్ మిమ్మను అక్కడ చాలా ధైర్యకరమైన సాక్షిగా చేసి మీరు చూడండి నన్ను నా ప్రభు ఏ విధముగా చేసినాడు అని చెప్పగలరు ఆప్కో ఏక్ మజ్బూత్ హౌ కా గవాహి దేనే వాలా బనాయేగా యా బతాంగే మేరే ప్రభు నే కైసే ముజే బదల్ దియా వర్స్ 20 20 వచనం దిస్ పాని ది పార్టెడ్ బిగన్ టు పబ్లిష్ డెకపోలిస్ హౌ గ్రేట్ థింగ్ హి హడ్ డన్ ఫర్ హిమ్ అండ్ ఆల్ మెన్ డిడ్ మార్వెల్ వారు వెళ్ళి యేసు తరపు చేసినవన్నీ డెకపోలిలో ప్రకటింప ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి యవ జాక డెకపోలిస్ ఇస్ బాత్ కా ప్రచార్ కర్నే లగా యేసు నే మేరే లియే కైసే బడే కామ్ కియే ఔర్ సబ్ అచంబా కర్తే ఆల్ మెన్ డిడ్ మార్వెల్ అందరూ ఆశ్చర్యపడిన సబ్ లోగ అచంబా కర్నే లగే హెవెన్లీ ప్రే ఆల్ ఆఫ్ ఆల్ బి సెన్స్ To some Decapolis in these days. మన యొక్క వినయపూర్వకమైన ప్రార్థన ఏమనగా మనం అందరము కూడా ఏదో ఒక లాంటి దగపొలిలోనికి పంపించబడవారం కావాలను. హమారి నమ్రతాసే ప్రార్థన హే ఆప్నే కా సర్ ఇసీ ఏసీ దికాపులిస్ మే భేజే జా ఇసీ రీతి సే వి కెన్ టెస్టిఫై వెరీ బోల్డ్లీ అక్కడ ధైర్యముగా సాక్ష్యం ఇవ్వగలరు యా బడే యా కే సాత్ అబ్ గవాహి దే సకే సీ వాట్ మై లార్డ్ డన్ ఫర్ మై లైఫ్ చూడండి నా ప్రభు నా జీవితమునకు ఏమేమి చేసినాడు దేఖో మేరే ప్రభు ని మేరే జీవన్ మే క్యా క్యా కియా హే హౌ హి లివర్డ్ మీ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ డెత్ ఆ మరణము యొక్క
శక్తి నుండి ఎట్లు ఆయన విడుదల చేసినాడు, ఎట్లు నా యొక్క సంఖ్యలను ఆయన విరగొట్టినాడు, అనేక దయ్యముల నుండి నన్ను ఎట్లు విడిపించినాడు, ఇచ్చలు మోహముల యొక్క దయ్యములు, కోపము, క్రోధము, అసూయ అనే దయ్యములు, అరే దుష్టాత్మ జో లాస్తాకే లోభకే లాలచ్కే ఏ సబ్ దుష్టాత్మ కవర్ మై నేకెడ్నెస్ అండ్ బికమ్ మై ఆయన నా యొక్క దిగంబరత్వం అంతటిని కప్పివేసి ఆయన నాకు ఆ రక్షణ వస్త్రం ధరింపచేస్తున్నాడు. స్వర్గ జ్ఞాన అప్పుడు ఏ విధంగా మనుషులందరూ కూడా ఈ పురుషుడు ఈ స్త్రీ ఎట్లు మారిపోయినారు అనేది చూచి ఆశ్చర్యపడు. మనుషులందరూ ఆశ్చర్యపడినారు. మన ప్రేమ లేని దేవుడు మనకు అలాంటి సాక్ష్యమే ఇచ్చునుగాక. ప్రేమి పరమేశ్వర్ ఇస్ ప్రకార్ కి సాక్షి హమ్కో ఇన్ దోనో మే దే. చలి ప్రే ప్రార్థన చేయి. ఆయ హమ్ ప్రార్థనా కరే. Heavenly Father, ప్రేమగైన మా పరలోకపు తండ్రి, God of grace, mercy and peace, కృపయు కనికరము సమాధానము గల దేవా, our mighty and wonder working God, మా బలమైనటువంటి ఆశ్చర్య కార్యములు చేయి దేవా, in the name Lord Jesus Christ, our highly exalted Savior, we thank thee most again for drawing our attention this portion of the living word, Saint Mark chapter 5. ప్రభుని యేసు క్రీస్తు అత్యున్నతముగా హెచ్చించబడినటువంటి మా రక్షకుడి నామన నీ వాక్యంలోని ఈ భాగం యొద్దకు పరిశుద్ధ మార్క్స్ వార్త 5వ అధ్యాయమునకు నీవు తీసుకుని వచ్చినందుకై నీకు వందనం చెల్లిస్తున్నాము. నీ వాక్యములో నుండి మా యొక్క ఆంతర్యములోని పాప సహితమైన స్థితి నీకేలాగూ కనబడుతున్నదో అలాగే మాకు కూడా బయలుపరిచినందుకై వందనములు. We acknowledge shame how almost all of us were in the same condition as that man living in the tombs bound with a chain and refusing to be clothed. దాదాపుగా మేమందరము కూడా ఆ మనుషుడు ఏలాగూ గోరీలలో ఉండి దిగంబరుడై సంఖ్యలలో బంధించబడి విడుదల పొందటకాయ నిరాకరిస్తూ ఉన్నటువంటి వాని వరలి మేము కూడా రేకులము ఉండినామని బహు సిగ్గుతో ఒప్పుకొనుచున్నాము. అయితే నీ వాక్యము నీ మాటను బట్టి ఇలాంటి దయ్యములు అన్ని నుండి మాకు కలిగిన విడుదల కొరకాయ వందనములు. అనేక పాప సహితమైన అలవాటులు కలిగి బంధించబడి ఉన్నట్టున్నటువంటి సంఖ్యలన్నీ విరగొట్టినందుకై వందనములు. నిలిచి ఉండే సాన్నిధ్యమును అనుభవించినట్లుగా నీవు మమ్మను మహిమ సౌందర్య అలంకారములతో అలంకరింప చేసినందుకై వందనములు. నీ పాదముల యొద్ద కూర్చున్నటకు నీ మాటలు వినుటకు నీ స్వరం వినుటకు మాకు ఇచ్చిన ధన్యత కొరకై వందనములు. ప్రేమగల మా తండ్రి దెకపలిలో నీ కొరకైన సాక్షులుగా మమ్మను చేసినందుకై నీకు వందనములు. ఈ పరిశుద్ధ కూటములో నీ వాక్యమును మేము విన్న తర్వాత మాలో అనేకులము ఆ విధముగానే పంపబడే వారినిగా చేయము. ఓ దేవా, మా అందరిలో ఒక నూతన కార్యం నెరవేర్చుము. గత పదరములను అలక్ష్యములను దయతో క్షమించుము. యూనివర్సిటీస్ and the fields. Mevunde oorallo gramallo patnamallo pradeshamallo collegeallo mari barullo sarvakala shalallo udyogamallo padallo aalaati dhairyakaramaina balamaina sakshuluga cheyemu. Do not still bound with chain of some kind of tobacco another worldly player and worldly friendship defiling friendship may have their chain broken by thee. Inkevaraite ee laati sankellu bandakamulu galigi gorusulato mari chutta poga
మరి సాయిలు మరి ఇంకా ఇతరమైనటువంటి అనేక గర్వము అతిశయము క్రోధములు ఇటువంటి బంధకముల చేత బంధించబడిన వారికి అనేక విడుదల కలగ చేయము. We are still walking about half naked or fully naked. We clothe with the garment of glory and beauty. ఇంకా ఎవరైతే సగము దిగంబరులుగానో పూర్తిగా దిగంబరులై జీవిస్తున్నారో వారి దిగంబరత్వం నుండి సంపూర్ణంగా వారు కప్పబడుదురు గాక. You don't know how to come at thy hear thy voice be taught of thee. నీ పాదముల ఎదుట రావడము నీ స్వర వినము ఎరగని వారు నీ వద్ద వచ్చి నేర్చుకుందురు గాక. All of us become thy witnesses in any ఎక్కడెక్కడ వెళ్ళవలసిన దగ్గబోలి అయినప్పటికి నీ సాక్షులమై వెళ్ళినట్లుగా చేయుదినంతా మాతో ఉండుము. వాక్యం సాన్నిధ్యంతో గుర్తింప చేయము. We pray in the name of the Lord your Savior. ప్రభు యేసుక్రీస్తు మా రక్షకుని నామమున ప్రార్థించి వేడు. Now unto him he would keep us from falling and present us faultless presence of the glory, the exceeding joy. To thee only, worthy of our Savior, the Lord is the glory, mean power, both now and forevermore. Amen. Oh, God.